2023 సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ దసరాకి ఆయుధ పూజ చేయడానికి రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా భగవంత్ కేసరి దసరా సీజన్ కి టార్గెట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి తెలంగాణ యాసలో బాలయ్యతో మాట్లాడించనున్న ఈ సినిమాపై ఇప్పటికే అదిరిపోయే అంచనాలు ఉన్నాయి. వీటన్నిటిని మరింత పెంచుతూ మేకర్స్ సాలిడిటీస్ అన్ని కూడా బయటికి వదిలారు. ఇక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించాడు. తెలంగాణలో బాలయ్య డైలాగ్స్ చెప్తూ ఉంటే నందమూరి ఫ్యాన్స్ లో కొత్త జోష్ వచ్చింది. ఇక బాలయ్య మార్క్ హీరోయిజం చూస్తూనే తన మార్క్ ఫన్ ఉండేలా కొత్తగా కనపడేలా అనిల్ రావిపూడి భగవంత్ కేసరి టీజర్ తో అందరినీ మెప్పించాడు. ఇక ట్రైలర్ కూడా అదే రేంజ్ లో బయటికి వస్తే భగవంత్ కేసరి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు అనిల్ రావిపూడి అండ్ టీమ్. శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక జనరల్ గా డబుల్ కాల్ షీట్ పేమెంట్స్ ఉంటాయి అని ఆదివారం షూటింగ్స్ జరగవు. దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా భగవంత్ కేసరి షూటింగ్ చేస్తున్నారు. అదే జోష్ లో షూటింగ్ కి అండ్ కార్డ్ వేసి ప్రమోషన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ ని ఫుల్ స్వింగ్ లా చేయాలి అని మేకర్స్ ప్లాన్. ఇక భగవంత్ కేసరి షూటింగ్ అయిపోగానే బాలయ్య డైరెక్టర్ బాబీతో అనౌన్స్ చేసిన సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే చాలా స్పెషల్ గా మలిచాడట బాబీ. మరి అంత స్పెషల్ ఏముందో చూడాలి. ఈ సినిమాలో బాలయ్య సరసిన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే శ్రీలీల బాలయ్యకి కూతురి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్స్ లో బాలయ్యతో పాటు ఇతర ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు అని సమాచారం. స్టాండ్ మాస్టర్ వెంకట్ డైరెక్షన్ లో ఈ యాక్షన్ సీన్స్ తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ 10 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ను మొదలు పెట్టారు. ఈ యాక్షన్ సీన్స్ తర్వాత సినిమాలో ఆదిరిపోయే సాంగ్స్ ని కూడా తెరకెక్కించనున్నారు అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ సీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని సమాచారం. ఈ సినిమా తర్వాత బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తన 109వ చిత్రాన్ని చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాలో డబుల్ రోల్లో కనిపిస్తున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.